हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल ऑलराउंडर पार्कवी नेनु इप्पुडु ब्लौज बैक नेक नॉर्मल नेक डिजाइन चूपिस्तुन्नानु दीन कोसम पड़ो 15 इंचुलु शोल्डर विड्त वच्चि 5.30 इंचुलु एंतैते पेट्टामो शोल्डर अंते आर्म होल पेड़तानंडी नेनु 5.30 इंचु आर्म होल चेस्ट लूज वच्चेसि 9 इंचुलंडी अंटे राउंड मोत्तम 36 इंचेस अन्नमाट 1.5 इंच खर्चु 2.5 इंचलेमो पैन मेड वेडल्पु पोडवु 9 इंचुलु किंद वेडल्पु 3 इंचुलु अंडि इप्पुडु मन इष्टं वच्चिन नेक मोडल मनं गीसुकोवच्चु मन मोडल गीसुकुनेटट्लयिते क्लात् वेसुकोनि स्टिफ् गा बकम क्लॉथ कैनवास पेपर अटा कदा दा तो एला स्टिच चूपा इधर कैनवास पेपर अभी टैलरिंग शॉप्स दी कावास सैजे मेडकना कोई किंदन पड़व वेडलपु वन इंच वन अंड हाफ इंच एक्सट्रा उवाली किंदन वेप इध मतलब पड़व 11 ఇంచులండి వెడల్పు ఫోల్డ్ చేస్తే 4 ఇంచెస్ ఉందంటే మామూలుగా అయితే 8 ఇంచెస్ ఉన్నట్టు అన్నమాట దీని తీసుకొని నేను నెక్ మోడలే పెడుతున్నాను అన్నమాట అంటే నెక్ కట్ చేయలేదు కదా సో రెండు కలిపి ఒకేసారి కట్ చేస్తే సేమ్ వస్తాయి అన్నమాట అందుకని నేను ఇలా కట్ చేస్తున్నాను ఇక్కడ మన ఇష్టం వచ్చిన నెక్ పెట్టుకోవచ్చు నార్మల్ ఫస్ట్ స్టిచ్ చేసే వాళ్ళు రౌండే స్టిచ్ చేయండి మీకు ఏది వీలైతే అది స్టిచ్ చేయండి బిగినర్స్ మీకు ఫస్ట్ మోడల్ నెక్స్ కుట్టాలని రూల్ లేదు మీకు ఎట్లా వీలుంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు కుడుతున్న కొలది ప్రాక్టీస్ అవుతుందండి చూసారు కదా ఇది కట్ చేస్తే ఈ విధంగా వస్తుంది సో రెండు ఒకేసారి కట్ చేసాం కాబట్టి ఇలా సేమ్ వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకొని వేరే క్లాత్ మీద కుట్టాలన్నమాట ఈ ఓన్లీ పేపరే కదా సో అందుకని దీన్ని పేపర్ ఒక తడిస్తే ఇది మొత్తం కరిగిపోతున్నట్టు ఉంటుందండి సో అందుకని దీన్ని మళ్ళీ లైనింగ్ క్లాత్ దీనంత సైజ్ కట్ చేసుకొని వేరే క్లాత్కి దీన్ని ఐరన్ చేసేయాలి ఐరన్ చేస్తే కనుక ఇదిలాగా అతుక్కుపోతుందన్నమాట ఇది ఒక సైడ్ కొంచెం గమ్ లాంటిది ఉంటుందండి సో అందుకని ఐరన్ చేస్తే అది కరిగి క్లాత్ కత్తుకుపోతుంది అందుకని ఐరన్ చేస్తారన్నమాట సో దీన్ని నేను ఇప్పుడు ఈ నడుం బ్యాక్ నెక్కి ఎట్లా కుడుతున్నానో చూపిస్తున్నాను ఫస్ట్ లైనింగ్ క్లాత్ మెయిన్ పార్ట్ మంచి పార్ట్ పైకే పెట్టానండి ఎందుకంటే మనకి కట్ చేసుకున్న పార్ట్ దీని మీద పెడితే ఇది కుట్టేసినాక దీన్ని లోపలికి తిప్పేయచ్చు అన్నమాట అప్పుడు నెక్ మంచిగా వచ్చేస్తుంది సో ఫస్ట్ దీన్ని ఇలా కుట్టే ముందర నేను దీని నెక్ కట్ చేసేస్తానండి మెయిన్ బ్లౌజ్ నెక్ ఇది పైన క్లాత్ ట్రాన్స్పరెంట్గానే ఉంది కాబట్టి ఈజీగా ఇలాగా కట్ చేసేయచ్చు కొంచెం ఎక్సెస్సే కట్ చేసుకోవాలి మరీ దానంతే కట్ చేయకుండా నెక్ లైనింగ్లానే కట్ చేయకుండా కొంచెం ఎక్సెస్ కట్ చేసుకొని ఈ రెండింటిని ఫస్ట్ జాయింట్ చేసేయాలండి ఒకేసారి ఆ క్లాత్ని ఈ రెండింటిని కలిపి జాయిన్ చేయడం కష్టం కాబట్టి మంచి వైపు ఉన్న క్లాతే నేను పైకి పెట్టాను మనకి దీనికి ఇట్లాంటి క్లాత్లు మనకి తిరగా మరగ తెలియదు కాబట్టి కింద వైపున డాట్స్ ఉంటాయి చూసారా అవి చూసి మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట సో దీని మీద ఇది ఒకేసారి కుట్టడం కొంచెం అటు ఇటు జరిగిపోతాయి మీరు కుట్టగలనుకుంటే బాల్ పిన్స్ అటాచ్ చేసుకొని కుట్టచ్చు లేదా పర్ఫెక్ట్గా నీట్గా రావాలంటే ఫస్ట్ ఈ రెండింటిని జాయిన్ చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేసినాక ఆ క్లాత్ని పెట్టి స్టిచ్ చేయొచ్చు ఇవి కూడా జరగకుండా నేను బాల్ పిన్స్ పెట్టానండి ఎందుకంటే కొంచెం ఎక్సెస్ కట్ చేసాం కదా మెయిన్ పార్ట్ అందుకని అన్నమాట నేను బాల్ పిన్స్ పెట్టాను ఇలా పెట్టినాక రెండు జాయింట్ చేసేసినాక మనం ఇప్పుడు బక్రం క్లాత్ కట్ చేసాం కదా ఆ నెక్ క్లాత్ దీన్ని అటాచ్ చేసేయటమే ఫస్ట్ ఇది జాయింట్ చేసేసిన తర్వాత మనం ఆ బక్రం క్లాత్ అటాచ్ చేసేయడమేనండి ఇప్పుడు ఇలా మొత్తం ఎక్సెస్ క్లాత్ కూడా కట్ చేసేసిన తర్వాత దీని మీద
క్లాత్ మంచి వైపు లోపలికి వెళ్ళేలాగా మన క్లాత్ బక్రం పైకి కనిపించేలా పెడితే మనం కుట్టినాక ఈ పేపర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట సో క్లాత్ ఒకటే బయటికి కనిపిస్తుంది మనకి ఇక్కడ నెక్ గన్న ఎక్కువ కట్ చేసుకుంటే ఎక్సెస్ ఉన్న క్లాత్ కట్ చేసేస్తాను నేను అంతేను నేను ఈ క్లాత్ ఐరన్ చేసిన తర్వాత బక్రం క్లాత్ పెట్టి ఐరన్ చేసిన తర్వాత నెక్ కట్ చేశానండి ఇప్పుడు సేమ్ యాస్ ఇట్ ఇస్ నెక్ ప్రకారం కట్ చేసి దీన్ని కూడా బాల్ పిన్ సహాయంతో కదలకుండా ఇలా పెట్టేసేసి నెక్ అటాచ్ చేసేస్తున్నాను ఇదే విధంగా డ్రెస్ క్లాత్ డ్రెస్సులకు కూడా పంజాబీ డ్రెస్ నెక్ మోడల్స్ కూడా ఈ క్లాత్ తోటే స్టిచ్ చేసుకోవచ్చు మోడల్ మోడల్ నెక్స్ మనం కట్ చేసుకుంటే కట్టింగ్ వస్తే చాలండి మనం ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కట్టింగ్ రావడానికి న్యూస్ పేపర్స్ని వాడుకోవచ్చు మీకు ప్రాక్టీస్ కోసం బిగినర్స్కి చెప్తున్నాను న్యూస్ పేపర్స్ని నార్మల్ డైలీ వేస్ట్ పేపర్స్ని అయినా సరే మనకి ఖాళీ ఉన్నప్పుడల్లా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రకరకాల నెక్ డిజైన్స్ గీసుకొని కట్ చేస్తూ ఉంటే ఇలా డిజైన్ వంపులు వంపులు కట్ చేయటం కానీ డిజైన్ నెక్స్ కానీ మనకి కట్ చేయడం వస్తుందండి మన బ్లౌజులు మనమే స్టిచ్ చేసుకుంటే చాలా డబ్బులు సేవ్ చేసినట్టే అంటే మినిమం నార్మల్ లైనింగ్ బ్లౌజే బయట 250 అబో అలా ఉంటుంది గోట్ వేసుకుంటున్నందుకు కొంచెం మోడల్ పెట్టినా కొంచెం ఎక్కువ ఏమంట అదే మనకు యూట్యూబ్ పుణ్యమా అని చక్కగా నేర్చుకొని స్టిచ్ చేసుకుంటే ఈ డబ్బులు మొత్తం మనం సేవ్ చేసినట్టే ఇది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి సో మనం లోపలికి తిప్పడానికి అక్కడక్కడ ఇలాగా కత్తెరతో కట్ చేస్తున్నాను కత్తెరతో కన్నా కట్టెరతో అయితే మీకు కరెక్ట్గా నెక్కి ఇవతలే కట్ అవుతుంది కత్తెరతో అనుకుని గబ్బాలు నెక్ కట్ అయిపోతుందన్న ఇది ఉంటే కనుక మీకు భయం ఉంటే కట్టెరతో కట్ చేసుకోవచ్చు కత్తెరతో జాగ్రత్తగా కట్ చేయాలి నెక్ కట్ అవ్వకుండా సో దీన్ని లోపలికి వైపు పెట్టేస్తే నీట్గా వచ్చేస్తుంది నెక్ అనేది ఎక్కడైతే మనకి ఇక్కడ కోణాలు ఉన్నాయో అక్కడ ఇలాగ తిత్తులు తిత్తులుగా కనుక వస్తే ఇంకొంచెం క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు కొంచెం కోణాల దగ్గర మరీ ఇలా తిత్తులు తిత్తులుగా ఉంటే మనం లోపల వైపు ఫోల్డ్ చేసిన చోట కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తే సరిపోతుంది ఇలా ఇదిగోండి ఇలా అన్నమాట కొంచెం ఇలా కట్ చేస్తే అక్కడ లోపలికి మడుచుకున్నప్పుడు క్లాత్ కొంచెం తగ్గి మనకి నీట్గా ఉంటుందన్నమాట ఈ కోణాల దగ్గర ఇదన్నమాట సో ఇలా మొత్తం కోణాలు మొత్తం సరి చేసుకొని మొత్తం నెక్ మొత్తం సరి చేసుకున్న తర్వాత ఇలా చేతితో నొక్కుతూ ఉంటే మన కట్ చేసిన నెక్ మోడల్ వచ్చేస్తుంది కుట్టినట్టు ఇలా మొత్తం సెట్ చేసేసిన తర్వాత దీని మీద ఒక కుట్టేస్తే సరిపోతుందండి నెక్ మోడల్ అయితే కంప్లీట్ అయిపోతుంది దీని మీద నీట్గా ఈ చివరినన్నా వేసుకోవచ్చు ఒక డబల్ స్టిచ్ అన్నా వేసుకోవచ్చు మన ఇష్టం అండి కుడుతూ ఉంటే అదే ఆటోమేటిక్గా వస్తూ ఉంటుందండి ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది కుట్టటము మనవి మనం కుట్టుకుంటే చాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఈ వీడియో దీని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది అలానే లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ జాయింట్ చేసేసుకొని నడుం పట్టి వేసుకోవాలి చాలా ఈజీగా మోడల్ నెక్ని మనం కట్టింగ్ వస్తే కనుక చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు సో ఈ నెక్ స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్